వచ్చిన తెల్లారకెళ్ళి మైక్ పట్టుకుని జగిత్యాలను అధ్వాన స్థితి ఉన్నదని చెప్పి చెప్తాను. ఏం చేయాలి? చాలా అధ్వాన పరిస్థితి. మున్సిపాలిటీ అయితే జాగలు కూడా రోడ్లు లేదు కదా. మున్సిపాలిటీ జాగలు ఈ అమ్మాయి చెప్పే కరెక్ట్. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి? ఇంటి ముందర ఇట్లా నా చెట్లు పెట్టుకోవాలి, ఆ మోర్ నీళ్ళు ఎట్టుపోతాయో చూసుకోవాలి, రోడ్ చూసుకోవాలి. ఆలోచిస్తున్నారు. నేనైతే చూసిన విధానం చెప్తున్నాను. ప్రతి వాళ్ళు మారాలి. మన పురపాలక శాఖ మంత్రి గారు చెప్పేది రోజు, మన యువ మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా ప్రతిరోజు అదే చెప్తా ఉన్నది. గెలిచిన తెల్లారెడ్డికెళ్ళి మా కౌన్సిలర్స్ అదే, మేము అదే, కలెక్టర్ నుంచి కమిషనర్ గారి దానికి అదే మాట చెప్తున్నాం. మీరు రోజు రాత్రి టీవీ పెడితే మా సోదరులు, మా మీడియా ద్వారా, మీడియా తమ్ముళ్ళు వాళ్ళు కష్టపడుతున్నారు. ఓసారి నేనే అంటా ఏ పర్వాలేదు లేవయా, ఒక ప్రోగ్రామ్ అయిందని. కానీ మేము తిరుగుతున్నాం, వాళ్ళు వస్తున్నారు, ఈ మీడియా ద్వారా ప్రతిరోజు చూస్తున్నారు. దాదాపు 6 ఏళ్ళకెళ్ళి నేను రాజకీయాలు వచ్చినప్పటికెళ్ళి ఈ రోడ్ల మోర్ల గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు వచ్చిన గెలిచిన తర్వాత మీ అందరి సహకారంతో గెలిచిన తర్వాత అయితే రెగ్యులర్గా మేము ప్రజల మధ్యలో ఉంటున్నాం. ఏ రోజు చూసినా చైర్మన్ గారు, మేము ప్రతి కారు ఏడుకోబోతున్నాం. ఇదే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మార్పు రావాలి. ఇక అయిపోయింది అయిపోయింది. ఇప్పటికైనా మార్పు వస్తే మనం బాగుపడతాం, లేకపోతే ఇంకా అధ్వాన స్థితి అయిపోతుంది. రెండు 3 ఏళ్ళలో అవుతుంది. ఇలా ఇప్పుడు నేను చేసుకుంటా పోయినా అనుకో, ఇంగ్లీష్ బుల పట్టుకు వస్తుంది. ఇక అదో పని పెట్టుకోవాలి. నేను నువ్వు పర్మిషన్ కంటే ముందటికి వచ్చినావు, వెనుకకి వచ్చినావు అనుకుంటా ఇప్పటికైనా చక్క ఉండదు. నువ్వు పెట్టేదే 12 ఫీట్లు 15 ఫీట్లు పెట్టినా, 15 ఫీట్ల బోరేడు కట్టమంటావు, స్తంభం ఏడేయమంటావు, మంచినీళ్ళ లైన్ ఏడేయమంటావు, అటెనుక చెట్టు ఏడ పెట్టుకుంటావు ఇంటి ముందట. అటెనుక మళ్ళా మన ఇంటి తంతలు 2 ఫీట్ల ముందడికి వచ్చా అర్థమే లేదా? మీరే చెప్పరు, నేను తప్పు మాట్లాడుతున్నా. సగం రోడ్డు కలిసేపాక 7 రోజులు పోయినా కానీ
దీనికి ఎక్కడన మున్సిపాలిటీ వాళ్ళు ఇన కట్టమంటారా అట్లా మన వెళ్ళకపోతే ఇన అద్దంటాడా మన మీరు ముందడుగు వచ్చి కొన్నిసార్లు కొంత అధికారులను రాజకీయ నాయకులను గాయగా చేసి కులబడితే ఎక్కడ తిరుగుతాడు అని వాడి ఇంట్లో మాట్లాడు చూసినవా ఎట్లా మంచిగా ఎన్నడూ మారాలే ఇత్యాల పట్టణంలోని 7వ వార్డులో ఈ రోజు ఇంటెన్సివ్ శానిటేషన్ సందర్భంగా ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించిన వార్డ్ కౌన్సిలర్ రేణుకా మొగిలి గారికి మా వెంట ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవాణి గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్స్కు పట్టణాధ్యక్షుడు సతీష్ అన్న గారికి వివిధ వాళ్ళ కౌన్సిలర్లకు కమిషనర్ గారికి అధికారులకు పాత్రికే మిత్రులు ఇత్యాల పట్టణంలో 8 రోజులుగా ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు 7వ వార్డులకు రావడం జరిగింది నేను దాదాపు రాజకీయాలకు వచ్చిన 6 సంవత్సరాల నుంచి కూడా వచ్చిన తెలవారి నుండి కూడా నేను ఇక్కడ ఉన్న పరిస్థితులకు 30 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పెరిగినవాని కాబట్టి గమనిస్తూ చాలాసార్లు కూడా మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది జైత్యాల పట్టణంలో లేఅవుట్లు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి పర్మిషన్ లేకుండా జరుగుతున్నాయి దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి చాలాసార్లు చెప్పినాను ఈ రోజు కూడా ఇక్కడ 7వ వార్డు వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ముఖ్యమైన వాళ్ళు విద్యావంతులు కూడా నివసించే ఈ ప్రాంతంలో ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏ రకంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు అసలు ఈ నీళ్లు ఎటు పోవాలో ఎవరికి తెలియదు దానికొక మెయిన్ ఒక కాలువ దానికి పోవడానికి కూడా లేకుండా ఎటుపడితే ప్లాటింగ్ చేసి కట్టుకోవడం జరిగింది ఒకరు నీళ్లు పక్క ఇంటి వల్ల ఖాళీ స్థలాల్లో పడడం జరుగుతుంది మరి దీనివల్ల ఇట్లా నీళ్లు నిలవ ఉండడం ఈ దుర్గంధం దీనివల్ల రోగాలు అనారోగ్యం పాలవుతూ ఉంటారు మనందరం తెలిసి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఒక్క మాట చెప్పాలంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలు ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోయిన మొదటి టర్మ్లో పురపాలక శాఖ మంత్రి గారు పూర్తి అధ్యయనం చేసి ఒక మార్పు తీసుకొద్దామన్న తరుణంలో మీకు అందరూ తెలుసు ప్రజాస్వామ్య ప్రక్రియలో 5 సంవత్సరాల కోసం ఎలక్షన్లు వస్తాయి మేము గెలిచినప్పటి నుంచి ఎలక్షన్లే ఎలక్షన్లు అయిన తర్వాత కొత్త పురపాలక చట్టం తీసుకొచ్చి లేఅవుట్లు అదేవిధంగా బీపాస్ విధానం ద్వారానే పర్మిషన్లు ఇవన్నీ కూడా చట్టం చేయడం జరిగింది ఇవాళ చట్టానికి అతిక్రమించి కట్టిన వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు డ్రైను రోడ్డు చూయించకపోతే వాళ్ళకి పర్మిషన్ ఉండదు కాగితం మీద చూయించి తర్వాత లేకపోతే ఆ బిల్డింగ్లు కూడా పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది అక్రమ నిర్మాణాలు కూడా కూల్చేసే అవకాశం ఉంటుంది మరి ఇది ఎవరి మీద ద్వేషంతో కాదు బెదిరించడం కాదు మరి ఎవరికి వాళ్ళ మనం ముఖం చూసుకుంటూ వీడు మా చుట్టం మా దోస్తు అనుకుంటా పోతే ఇది పరిస్థితి కాబట్టి ప్లాటింగ్ చేసే సందర్భంలో
ఖచ్చితంగా ఒక డ్రైన్ ఒక రోడ్ మినిమం ఉండే విధంగా చూడాలి ఇవాలనే ఉదయం అమరవీరుల స్తూపం నిర్మాణం చేసే పని కార్యక్రమం చేయబోతున్నాం అసలు ఆ ప్రాంతంలో చూద్దాం అని చెప్పి కొంతమంది పెద్దలు వస్తే వెళ్తే కూడా 10 ఫీట్ల రోడ్ ఉంది అక్కడ దాదాపుగా 50 ఇండ్లేని 10 ఫీట్ల రోడ్ ఎట్లా వెళ్తారు ఇప్పుడు అంటున్నారు ప్రభుత్వ స్థలాన్ని జరపాలని చెప్పి ఓకే ప్రభుత్వ స్థలం అవకాశం ఉంది నేను సహకరిస్తా అధికారులతో మాట్లాడతా కానీ ప్లాట్లు పెట్టేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ మినిమం చూసుకోవాలి దానికి ఒక మోరికి పోయే పరిస్థితి ఉందా లేదా దారి ఉందా అనేది చూసుకోవాలి ఇలా చూసుకోకుండా మోరిగట్టే పరిస్థితి లేదు కరెంట్ పోలేసే పరిస్థితి లేదు ఓ రోడ్డు మీద కమ్సేకమ్ ఒక రేప డాన్ మనకు ఆరోగ్యం మంచి లేకపోతే అంబులెన్స్ వచ్చే పరిస్థితి ఉండాలి ఇల్లు కట్టుకుంటే మన ట్రాక్టరో లారో సిమెంటో ఉస్కేదితే తిరిగే పరిస్థితి ఉండాలి అలాంటి లేని పరిస్థితి మరి ఇలాంటి దుర్గంధ వాతావరణంలో జీవిస్తే ప్రజలకు ఎన్ని రకాల రోగాలు వస్తాయి రేపు వర్షాకాలం వస్తుంది అంటు రోగాలు ఉంటాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవలకు వాళ్ళు కూడా చూసుకోవాలి ప్రతిదీ ప్రభుత్వం వచ్చింది ఎమాయిగా గెలిచింది కదా చేయాలంటే గత 35-40 ఏళ్ళకెళ్ళకి ఇట్లా అడ్డం తిట్టం చేసి ఇవాళ ఏడుకలు చేయాలి ఇవన్నీ కూడా వ్యవస్థ ఈ విషయంలో ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇప్పటికెళ్ళని ఆలోచన చేసుకుంటూ పోతే ఇంకొక 10 ఏళ్ళకన్నా జైతే అలా మంచిగా అవుతుంది ఆలోచించకపోతే మాత్రం ప్రతి కడకి ఇదే పరిస్థితి ఉంటుంది రాజకీయాల్లో మేము ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన మా గౌరవ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ గారు మేము మా వంతుగా నిష్కల్మశంగా ప్రయత్నం చేస్తాం కానీ పాత భూజంతా దూడపాలే పాత మురుగంతా తీయాలంటే ఓవర్ నైట్ అయ్యే పని కాదు ఇప్పటికెళ్ళినా ప్రజలు సహకరిస్తే ఒక క్రమంలో 10 ఏళ్ళలోనే పట్టణం బాగుపడుతుంది ఇంకో 4 ఏళ్ళలో ఒక తీరన్న అవుతుంది రూపురేఖలను తెచ్చుకోవాలి కొత్త అమ్మే వాళ్ళకు నేను రియల్ ఎస్టేట్ వాళ్ళకు అమ్మే వాళ్ళకు కొనే వాళ్ళకు తెలియజేస్తున్నా మీరు దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకునే ముందే ఓ మోరిపోయే స్థలం ఉందా లేదా మోరిపోతుందా పోదా రోడ్డు పోతుందా పోదా చూసుకోవాలి ఇది చాలా బాధాకరం ఇంత పెద్ద బంగ్లాలు ఒక్కొక్కటి 1 కోటి రూపాయల బంగ్లాలు ఇక్కడ ఏ ఇల్లు కూడా 1 కోటి రూపాయలు తక్కువ లేదు ఇక్కడ కొన్నా కానీ అమ్మినా కానీ మరి అక్కడ ఇది పరిస్థితి ఎవరి ఇంట్లో నీళ్ళు మాత్రం ఎటుపోతాయో తెలియని పరిస్థితి ఉన్నది ఆఖరికి ఇంకుడు గుంతలైనా కట్టుకోవాలి ఈ విషయంలో ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి మరి ఇవాళ ఆదివారం 10 గంటల సమయంలో గౌరవ మంత్రి వర్యులు ఒక సందేశాన్ని ఇచ్చారు ఎవరి ఇంట్లో వాళ్ళు 10 నిమిషాలు మన కోసం మనం వెచ్చించుకోవాలి ఇంటిలో ఇంటి పరిసర ప్రాంతాలలో ఇలాంటి అన్ని కూడా ఎవరి వారు కూడా శుభ్రం చేసుకోవాలి మరి పక్కన చూస్తేనేమో ఎటు చూసినా తుమ్మలు ఉంపపు చెట్లు ఈ ఖాళీ స్థలాలలో చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి ఇది ప్రభుత్వం ఇంటెన్సివ్ డ్రైవ్ అని చెప్పి ఒకరోజు వచ్చి మోర్లు తీసిపోతాం రోజు కూడా వస్తారు కానీ ఆ సఫాయి కార్మికులు పరిశుద్ధ కార్మికులు కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం కష్టమవుతుంది రేపటి నాడు ఈ కరోనా వ్యాధి రేపు వర్షాలు ఇప్పటికే ఇవాళ చూడండి రోజుకు 2 కేసులు 5 కేసులు 10 కేసుల నుంచి ఇవాళ నిన్నటి నాడు 200 కేసులు తెలంగాణలో రిపోర్ట్ అయినాయి అంటే కరోనా వ్యాధి విజృంభిస్తున్నది ఈ విషయాన్ని కూడా ప్రజలంతా గుర్తించుకోవాలి చాలామందికి వచ్చిన వ్యాధి తెలవకుండా పోతుంది రేపటి నాడు మలేరియా ఫైలేరియా ఏ జ్వరం వచ్చినా కానీ అప్పుడు ఈ టెస్టులు పెరిగిన కొద్దిగా ఇంకా వ్యాధులు పెరుగుతూ ఉంటాయి ఒక్కళ్ళ నుంచి సంక్రమిస్తూ ఉంటుంది కాబట్టి మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు ఈ కరోనా మహమ్మారి నుంచి కూడా బయటపడవచ్చు కానీ దుర్గంధం పక్కన కూర్చొని ఈ దుర్గంధం ద్వారా అంటువ్యాధులు డయేరియాలు ఫైలేరియాలు టైఫాయిడ్లు మలేరియాలు చికున్గునియా డెంగ్యూ ఇక రకరకాల వ్యాధులు ఇవన్నీ కూడా వీటితోటే వస్తాయి జాండీస్ ఇవన్నీ దోమలు ఈగల ద్వారా వస్తుంది ఇట్లాంటివి ఉన్నప్పుడు దోమలు ఈగలు పందులు ద్వారా జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటారు మెదడు వ్యాధి పిల్లలకు పెద్దలకు